తెలుగు సినీ నటుడు రాజకీయ నాయకుడు అయిన చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారు 1955 ఆగస్టు 22 జన్మించారు. ఆయన తెలుగు చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్ గా పనిచేశారు. తన బ్రేక్ డాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాలలో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 19 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయని ఒక అంచనా. చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగిన నటుడు. తన యాక్షన్ డాన్సులతో ఎందరోనో స్ఫూర్తి నింపిన ఆచార్యుడు. రిక్షావోడుగా మారాలన్నా, స్టేట్ రౌడీగా కనిపించాలన్నా, గుండా వేషమైన హీరో పాత్రైనా ప్రతి ఛాలెంజ్ ని స్వీకరించి విజేతగా నిలిచాడు. కామెడీ, ఎమోషన్ ఇలా నవరసాలన్నిటిలోనూ మాస్టర్ అనిపించుకున్నాడు. అభిమానుల విషయంలో ఆయన ఓ ఖైదీ. బాక్సాఫీస్ వసూళ్ల వేటలో మగమహారాజ్. స్టార్ గానే కాకుండా సామాజిక సేవతో అందరి వాడు అనిపించుకున్న ఆయన ఎవరో కాదు, చిరంజీవి. ఉలి దక్షిణాది నటుడిగా ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. ఈ అకాడమీ అవార్డులు అందుకోవడం ఎంత గొప్ప విషయమో, ఆ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం పొందడం అంతకన్నా గొప్ప విశేషం. ఈ అవకాశం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరంజీవి ఘనత సాధించారు. ఆయన 1987లో ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలకు హాజరయ్యారు. పన్ను చెల్లింపుల్లో అవార్డు. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి సమ్మాన్ అనే అవార్డు పొందారు. 2002లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డును అందించారు. చిరంజీవికి తన పుట్టినరోజైన ఆగస్టు 22 ఎంత ప్రత్యేకమో, సెప్టెంబర్ 22 కూడా అంతే. ఎందుకంటే కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తిని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ రోజే. చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్ళు. అయినా ముందుగా ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 1978 సెప్టెంబర్ 22 ఈ సినిమా విడుదలైంది. సుప్రీం హీరో, మెగాస్టార్, ఒకే హీరోకి 2 బీదులు ఉండడం అరుదు. ఆ అరుదైన గౌరవం చిరంజీవికి దక్కింది. తొలినాళ్లలో సుప్రీం హీరోగా పేరొందిన ఆయన ఆ తర్వాత మెగాస్టార్ గా విశేష క్రేజ్ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన మరణ మృదంగంతో చిరంజీవి మెగాస్టార్ గా మారారు. ఆ చిత్ర నిర్మాణ కెఎస్ రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకు ముందు వరకు ఆయన నటించిన సినిమా టైటిల్స్ నీటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో సుప్రీం హీరో అని కనిపిస్తారు. చిరు సుప్రీం హీరోగా కనిపించిన చివరి చిత్రం ఇది నంబర్ 786. సుప్రీం హీరో, మెగాస్టార్, ఈ రెండింటిపైన పాటలు రావడం విశేషం. ఈ స్థాయికి చేరుకునే ముందు చిరంజీవి ఆలోచనలు ఎలా ఉండేవో ఆయన మాటల్లో. నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి చోట నేను ఉండలేను. జీవితంలో ఏదో సాధించాలని చెన్నై వెళ్ళి, ఏమీ సాధించలేక నిరుత్సాహంతో కూరుకుపోయిన వ్యక్తులు అన్ని బజార్లో చాలా మంది కనిపించేవారు. అటువైపు వెళ్లేందుకు నేను సాహసించలేదు. పెయిన్ఫుల్ స్టోరీస్ వినటం వల్ల మనం కూడా పోరాడే శక్తిని కోల్పోతామేమో అని అనిపించేది. నా మనసులో ఎప్పుడూ నేను స్టార్ని అవుతా, తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటా అనే ఆలోచన ఉండేది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాపై నాకున్న నమ్మకం. కెరియర్ ప్రారంభంలో నటుడిగా ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తానని నేను ఊహించలేదు. పక్క పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండేవి కావు. చేతిలో ఉన్న సినిమాకి నేను ఎంతవరకు న్యాయం చేయగలను, నా అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వగలను, ఈ చిత్రంతో నన్ను నేను కొత్తగా ఎలా ఆవిష్కరించుకోగలను అనే ఆలోచించేవాడిని. అంతే తప్ప రేపటి పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నా స్థానం ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అభిమానులే నాకు స్ఫూర్తి. వారి కోసం ఎంతైనా కష్టపడాలనిపిస్తుంటుంది. మా సినిమాతో వారికి కొత్త అనుభూతి పంచాలని అనుకుంటాను. అలా పసిగడు ప్రాణంతో బ్రేక్ డాన్సుల్ని ప్రవేశపెట్టాను. బావగారు బాగున్నారు చిత్రంలో తంగి జంప్ చేశా. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తు నుంచి దూకి దాన్ని చూసి ప్రేక్షకులు ఆనందించినప్పుడు నా కష్టాన్ని మర్చిపోయాను. డాన్సుల విషయంలో వెంకన్నబాబు అనే మేనేజర్ నన్ను మార్చారు. అది నా 5వ సినిమా చిత్రీకరణ అనుకుంటా. నేను డాన్స్ చేసి సెట్స్ నుంచి బయటకు వస్తుంటే అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొడుతున్న ప్రశంసించారు. ఆ పక్కనే ఉన్న వెంకన్నబాబు ఇక్కడికి వెళ్ళి ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని అడిగా, అందులో ఏముంది, నీ వెనక డాన్సర్లు ఏం చేశారో అదే నువ్వు చేశావు, నీ ప్రత్యేకత చూపించాలి కదా అని అన్నారు. కొరియోగ్రాఫర్లు చెప్పిన దానికి అదనంగా ఇంకేదో చెయ్యాలని ఆ క్షణమే అనిపించింది. అందుకే వేడుకలకు ఆహ్వానం అందటమే ఆలస్యం. తానంత బిజీగా ఉన్న ఇతర హీరోల సినిమాల వేడుకకు చిరంజీవి తప్పకుండా హాజరవుతారు. ముఖ్యంగా చిన్న సినిమాల ఈవెంట్కి ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ దీన్ని నేను గర్వంగా ఫీల్ అవడం లేదు.
నేను పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించేది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నేను చూసుకుంటుంటాను. వారిని వెన్ను తట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తానని చిరంజీవి తెలిపారు. పెద్దగా కాదు, కళామ తల్లి ముద్దు బిడ్డగా ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చిరంజీవి స్పందిస్తుంటారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు చిరంజీవి అని కొందరు అంటుంటే నేను కళామ తల్లి ముద్దు బిడ్డగా ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.